తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం, అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్ లవ్వే, అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. నేను సిల్లీగా ఉందా, ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. నిజంగానే తను లేకపోతే నేను బతకగలనని నాకు అనిపించడం లేదు. సారీరా, నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. సరేరా, ఏమంటారు, నో తీరు చెప్పండి. మంజు, సరే అమ్మా, కొంచెం లేట్ అయింది. లేదు అంకుల్, నేనే కాస్త తొందరగా వచ్చాను. ఏదైనా ముఖ్యమైన విషయం అంకుల్? అది కాదు, ముఖ్యంగా ఈ ప్లేస్ చూడడానికి నన్ను రమ్మని చెప్పిండ్రు. కరెక్టేగా, ఏదో విషయం ఉంటుంది, మీరు చెప్పండి ఆంటీ. బాలా అంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడి విషయం నిన్ను అడిగి నువ్వు ఒప్పుకోకపోతే అది వాడు తట్టుకోలేడు. వాడికి ఏమైనా అయితే అది చూసి మేం తట్టుకోలేవు. మంజు, ఇష్టం లేదని మాత్రం చెప్పుకో. అమ్మా, మేము ఫోర్స్ చేస్తున్నామని తప్పుగా అనుకో. తండ్రి స్థానంలో ఉన్న నాకు మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని నెరవేర్చాలి గనక అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. తప్పంక, మీరు ఇలా అడిగి ఉండకూడదు. ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని డైరెక్ట్ గానే అడిగి ఉండొచ్చు. నేను బాల వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఏంట్రా, చాలా ఓవర్ చేస్తున్నారు వాడు. లోపల ఎవరూ లేరు, కానీ మంజుతో మాట్లాడి మాట్లాడుతున్నాడు. ఒక 5 నిమిషాలు మాయమవకుండా ఉండు ప్లీజ్. ఛే, కాలే కదా, కాసేపు ఉండి వెళ్తే ఏంటి? ఈసారి వస్తుందిగా, ఎలా మాయమవుతుందో చూస్తాను. ఎలా మాయమవుతుంది? ఓకే. అరే, కలే కదా, ఎందుకు ఇలా వణుకుతున్నావు? ఏంటి, మాయం కాలేదు?